ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వేటకి దూరమైన మత్స్యకారులు తాము సంపాదించుకున్న మత్స్య సంపద భారీ వర్షాలకు బలి కావడంతో మత్స్యకారులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని పలు తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు తాము వేటాడిన మత్స్య సంపదను ఇసుక దెబ్బలపై ఎండకు ఆరేశారు. అయితే గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఎండకు ఆరవేసిన చేపలన్నీ పాడైపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకానికి వీలు కాని విధంగా చెడిపోయాయి. సముద్ర తీర గ్రామమైన కాపాసకుద్ది గ్రామ మత్స్యకారులు సుమారు 6 లక్షల రూపాయలు విలువైన మత్స్య సంపదను భారీ వర్షాల కారణంగా నష్టపోయారు. చేపల ఆరబోతకు తమకు చట్టాలు కూడా లేవని, ఎంతో కష్టపడి వేటాడిన మత్స్య సంపద భారీ వర్షాల కారణంగా పూర్తిగా పాడైపోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల విలువ గల మత్స్య సంపదను నష్టపోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. మాము రైతులమే కదా, మాకు ఏ ఉపయోగమూ లేదు. ప్రభుత్వం ద్వారా మాకు దయచేసి అలా